దుబ్బాక నియోజకవర్గ ప్రజల యాస భాష గోస తెలిసి స్వచ్ఛ రాజకీయాలు చేయడానికి మీ ముందుకు వచ్చానని కత్తి కార్తీక అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఉప ఎన్నికల బరిలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. వెనుకబడ్డ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని, ఇక్కడి బహుజన బిడ్డగా ప్రజలు ఆదరించి తనని ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. స్వచ్ఛమైన స్వేచ్ఛ రాజకీయాల కోసం ఇక్కడి యువతను చైతన్యపరిచి ఉప ఎన్నికల్లో గెలుపు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన వెనుక ఎలాంటి శక్తి లేదని, ఓటర్లే తన బలమని, ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడి ప్రజానికంతో మమేకమై కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. ఎక్కడ మాట్లాడతాడు? అసెంబ్లీలో మాట్లాడి మనకి మన హక్కులే, మనకి ఏం అవసరం లే, మన హక్ హేతో హమ్ చాంద్ సితారే మాంగేంగే. హక్కు లేనప్పుడు మనకెందుకు? చెట్లు పుట్టలే తీసుకుందాం, హక్కు ఉన్నప్పుడు తీసుకోవాలి. నేను కత్తి కార్తీక, దుబ్బాక బై ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చిన. ఎందుకు దుబ్బాక అని చాలామందికి ఉన్నది. దుబ్బాకకి ఒక తొవ్వ చూపెట్టడానికి చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, మా యూత్ ఉన్నది. అందరం కలిసి ఒక డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. క్వశ్చన్స్ మీరు వేస్తున్నారు, రకరకాల సోషల్ మీడియాలో రకరకాల మందికి రకరకాల క్వశ్చన్స్ ఉన్నది. మళ్ళీ నేనే అంటున్నాను, మళ్ళీ మీరే చెప్పుండ్రి, దుబ్బాకాలనే ఏమన్నా మనులు ఉన్నాయా, మాణిక్యాలు ఉన్నాయా, లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేకపోతే రియల్ ఎస్టేట్ భూమి ఉందా? దుబ్బాక ఎటువంటి ఒక్క మాటలు చెప్పాలంటే అయ్యలేని కాన్స్టెన్స్ లేకున్నది. నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అవకాశం వినియోగించడానికి నేను వచ్చినాను. దుబ్బాకకి ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, ఒక సేవా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఇంకా చంద్రుడు ఉంటే ఆ హక్కు మాకుంటే మేము ఆ హక్కే కావాలి మాకు. ఆ హక్కు కోసం మేము పోరాడతాం. దానికి రాజాధికారం ఉండాలి. దాని తర్వాత తెలివితేటలు మాకున్నాయి. ఇప్పటిదాకా తెలివితేటలు లేవు అనేసి అనుకోనో, లేకపోతే ఆర్థికంగా స్తోమత లేదనుకోని ఇప్పటి వరకు మనం వెనుకబడి ఉన్నాము. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుందాము. ప్రతి ఒక్కరు చేయి కలుసుకొని ఒక ఐక్యమత్యంతో ముందుకు పోతే మనము ఆశీర్వచనాలతో నేను ముందుకు వచ్చినాను. నన్ను చూసి రేపు ఒక 100 మంది బహుజన ఆడపిల్లలే కానీ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ముందుకు రావాలి. ఇటువంటి కాన్స్టెన్సీని డెవలప్ చేయాలి. ఒక స్వచ్ఛమైన రాజకీయాలు, ఒక కొత్త రాజకీయాలు మనం తీసుకురావాలనే స్ఫూర్తితోనే నేను దుబ్బాకకు వచ్చినాను. మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై హింద్.